హాయ్ డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ గణనాథ్ శంకర్. ఆర్బీఐ ప్రకటించిన మొరటోరియం గురించి మనకందరికీ తెలిసిందే. దీని గురించి ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. డిస్కస్ చేస్తూ వస్తున్నా కూడా కొత్త కొత్త డౌట్స్ ప్రతిరోజు మనకు రైజ్ అవుతున్నాయి, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ వస్తున్నారు. సో ఇలా లేటెస్ట్గా వచ్చిన ఒక పెద్ద అప్డేట్, సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అప్డేట్ అని నేను ఫీల్ అవ్వడం వల్ల ఒక వీడియో చేయాల్సి వస్తుంది. ఏంటి ఆ కొత్త ఇన్ఫర్మేషన్, ఏంటి ఆ అప్డేట్ అన్న విషయాన్నంతా ఈ వీడియోలో చూద్దాం. డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్లో ఫైనాన్స్కి, బజాజ్ ఫిన్సర్వ్, ఈఎంఐ వీటి గురించి మాత్రమే కాకుండా చాలా యూస్ఫుల్ అయిన ఇంపార్టెంట్ అయిన విషయాల్ని డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఆల్రెడీ 98 వీడియోస్, డిఫరెంట్ వీడియోస్ యూస్ఫుల్ థింగ్స్ని చేస్తున్నాం. సో తప్పకుండా ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రెడిట్ కార్డ్ యూజర్స్ మొరటోరియం తీసుకున్నట్లయితే, లేకపోతే తీసుకోవాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళకి, సో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్ అస్ సీ అబౌట్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఫస్ట్. క్రెడిట్ కార్డ్ అని చెప్పడం కంటే ఇదొక పెద్ద కన్ఫ్యూజన్ కార్డ్ అని చెప్పొచ్చు. సో సరిగ్గా క్రెడిట్ కార్డ్ని మీకు యూజ్ చేయడం వచ్చినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, బట్ సరిగ్గా యూజ్ చేసే వాళ్ళు కూడా కొన్నిసార్లు చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్స్కంతా మెయిన్ కారణం ఏంటంటే క్రెడిట్ కార్డ్ మీద వేసే అడిషనల్ ఛార్జెస్, ఇంట్రెస్ట్. సో దీనికంతా ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదని చెప్పాలి. సో ఇందువల్లే జనరల్గా క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ చాలా భయపడుతూ ఉంటారు. సో ఇటువంటి క్రెడిట్ కార్డ్ హోల్డర్స్కి కూడా ఆర్బీఐ మొరటోరియంని తీసుకొచ్చారు. బట్ బ్యాంక్స్ ఏం చేశాయంటే, జనరల్గానే క్రెడిట్ కార్డ్స్ మీద ఛార్జెస్ భయంకరంగా ఉంటాయి, మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో మీరు క్రెడిట్ కార్డ్ యూజర్స్ అయ్యుండి ఈ మొరటోరియంని ఫర్దర్గా అవైల్ చేసుకోవాలి అనుకుంటే, తప్పకుండా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, మీరు 0 ఈఎంఐతో, అదే ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మీరు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మీరు ఏదైనా వస్తువుని కొన్నట్లయితే కూడా ఈ మొరటోరియం పీరియడ్లో, ఆల్రెడీ 3 మంత్స్ ఉంది, ఇంకొక 3 మంత్స్, 6 మంత్స్ ఈ మొరటోరియం పీరియడ్లో మీకు ఇంట్రెస్ట్ అనేది వేయబడుతుంది, ఇట్ ఈస్ కన్ఫర్మ్. సో అది ఎంత శాతం అనేది బ్యాంక్కి, ప్రతి బ్యాంక్ ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది వేస్తున్నారు. సో అది కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది బ్యాంక్ పీపుల్ రివీల్ చేయడం లేదు ఏది అఫీషియల్గా. ఇదే క్రెడిట్ కార్డులో ఉండే అతిపెద్ద ప్రాబ్లం ఎప్పుడు కూడా. సో మీకు ఏదైనా కన్ఫర్మ్డ్ న్యూస్ వస్తే షేర్ చేయండి, కన్ఫర్మేషన్ లేకుండా ఆ విషయాన్ని షేర్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనమంతా ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇప్పుడు ఏదో ఒక న్యూస్ చెప్పి ఆ న్యూస్ ఇంకొక పెద్ద భయాన్ని క్రియేట్ చేయడం అనేది మంచిది కాదు. సో క్లారిటీతో ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రమే షేర్ చేయండి. బట్ ఇంతవరకు అయితే ఏ బ్యాంక్ కూడా ఈ మొరటోరియం పీరియడ్లో క్రెడిట్ కార్డ్ వాళ్ళు లోన్, ఐ మీన్ మొరటోరియంని అవైల్ తీసుకుంటే, సో యూజ్ చేసుకోవాలి ఈ 3 మంత్స్ మొరటోరియం, 6 మంత్స్ మొరటోరియం నాకు కావాలి అనుకుంటే, సో వాళ్ళకి ఎంత ఛార్జెస్ వేస్తారన్న విషయం మీద ఏ బ్యాంకు కూడా సపరేట్గా క్లారిటీ ఇవ్వలేదు అన్న విషయమే వాస్తవం. బట్ ఒక విషయాన్ని మాత్రం బ్యాంక్స్ అందరూ ఒకే తాటి పైన అనౌన్స్ చేశారని చెప్పాలి. మీరు క్రెడిట్ కార్డ్ యూజర్స్ అయ్యుండి మొరటోరియంని కానీ అవైల్ చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ మోత మామూలుగా ఉండదు. సో డబుల్ ఇంట్రెస్ట్, ట్రిపుల్ ఇంట్రెస్ట్ వేయడం జరుగుతుంది. సో కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ 10 మంత్స్కి మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఏదైనా ఈఎంఐలో ప్రోడక్ట్ని కొంటే అది 10 మంత్స్ అనేది ఇంకొక 3 మంత్స్ ఎక్స్ట్రాగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో క్రెడిట్ కార్డు వాళ్ళు నన్ను అడిగితే మొరటోరియంని అవైల్ చేసుకోకుండా వదిలేయడమే బెటర్. సో ఇంకొక సింపుల్ విషయం, చెప్పొచ్చో చెప్పకూడదో తెలియట్లేదు కానీ, బట్ సిచ్యువేషన్, కొంతమంది చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక చిన్న సలహా. సో మీరు మొరటోరియంని తీసుకోకుండా నార్మల్గా మీరు కట్టలేరు, క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయలేమనుకుంటే నార్మల్గా వదిలేస్తే వాడు ఒక ఛార్జ్ వేస్తాడు, ఆ ఛార్జెస్ కట్టుకోవడమే బెటర్. సో లేకుండా మొరటోరియం యూజ్ చేసుకుంటే అడిషనల్ ఇంట్రెస్ట్ అనేది నార్మల్గా పడే పెనాల్టీ ఛార్జెస్ కంటే కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కట్టలేకుండా ఉన్నాం, మా వల్ల ఛార్జెస్ పే చేయలేమనుకుంటే, సో 1 or 2 మంత్స్ అలాగే వదిలేయండి, తర్వాత కట్టేటప్పుడు ఆ ఛార్జెస్తో కలిపి పే చేయండి. సో అదే బెటర్ సజెషన్ అని చెప్పి నేను అనుకుంటాను. సరే, బజాజ్ ఫిన్సర్వ్ మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళ ఒక వరంలాగా అనిపించింది. ప్రోడక్ట్స్ కొనలేము, హోమ్ అప్లయన్సెస్ తీసుకోలేము, లేకపోతే మొబైల్ ఫోన్స్ని, మంచి స్మార్ట్ ఫోన్స్ని కొనలేము, ఎందుకంటే మాకు ఈఎంఐస్ అనేది లేదు, మాకు క్రెడిట్ కార్డ్స్ లేవు, ఏ విధంగా అన్నప్పుడు బజాజ్ ఫిన్సర్వ్ నేనున్నానని చెప్పి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో స్టార్టింగ్లో చాలా వరకు బాగానే ఉంది. సో ఇది దూరపు కొండలు నునుపు అని తెలుగులో ఒక సామెత ఉంది, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. వీళ్ళు తీసుకొచ్చే స్కీమ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నా కూడా తర్వాత దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు బజాజ్ ఫిన్సర్వ్లో కానీ దేన్ని యూజ్ చేసైనా ఈఎంఐలో ఒక ప్రోడక్ట్ కొంటున్నారంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లియర్గా చదవాలి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా చదవకుండా లోన్ అప్లై చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. రీసెంట్గా ఒకరు ఒక డౌట్ని అడిగారు, బజాజ్ ఫిన్సర్వ్ని యూజ్ చేసి నేను ఈఎంఐలో ఒక ఫోన్ కొనుక్కున్నాను, బట్ ఫోన్ మీద వాడేదో 0% ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు, కానీ దాని మీద ఏదో ఇన్సూరెన్స్ కవరేజ్, దానికి అడిషనల్గా 3000 కట్టాలి, అది ఇది అంటున్నాడే, ఫోన్ కాస్ట్
15,000 కదా, ఎక్స్ట్రాగా ఇన్సూరెన్స్ 3,000 అవసరమా, ఇదంతా కట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పి అడుగుతున్నారు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇన్సూరెన్స్ అనేది ఏ ప్రోడక్ట్ మీద మీరు కొన్నా అది ఆప్షనల్ మాత్రమే, అది మ్యాండేటరీ కాదు. ఖచ్చితంగా మీరు తీసుకోవాలనే ఛాన్సెస్ అయితే లేవు. సో ఆప్షనల్గా ఉండేదే, బట్ మీరు ఎవరి దగ్గర కొంటున్నారో ఆ బజాజ్ ఎగ్జిక్యూటివ్, బజాజ్ ఫైనాన్స్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళే కదా మీకు డాక్యుమెంట్స్ మీద సైన్ తీసుకుంటారు. సో వాళ్ళ యొక్క మార్కెటింగ్ టెక్నిక్ని యూజ్ చేసి వాళ్ళు అడిషనల్గా అది ఇది అని చెప్తారు. సో వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వచ్చి కస్టమర్ని అట్రాక్ట్ చేయడమే, దానిపైన బేస్ చేసే వాళ్ళకి ఇన్సెంటివ్స్ కానీ అవి ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రమోట్ చేస్తారు వాళ్ళ ప్రోడక్ట్స్ని. బట్ మీరు క్లియర్గా ఉండండి, ఇన్సూరెన్స్ లాంటివంతా కూడా అడిషనల్, సో ఇట్ ఈస్ అన్ ఆప్షనల్. సో ఆప్షనలే కానీ కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం లేదనేది గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ఏం డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అని ఒకటి ఛార్జ్ చేస్తారు, అది యాక్చువల్గా చేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ దానికి వేరే దారి లేదు, అది పే చేయాల్సిందే. సో ఇలా మ్యాండేట్గా ఉండే విషయాలని మాత్రమే పే చేయండి, అడిషనల్ విషయాన్ని పే చేయొద్దు. సరే, ఇప్పుడు మారటోరియం, బజాజ్ ఫిన్సర్వ్ మారటోరియం ఈ ఎక్స్టెన్షన్ విషయానికి వస్తే నాకు కొద్ది వరకు క్లారిటీ వచ్చింది, కన్ఫర్మేషన్ వచ్చింది, ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాకు తెలిసిన కొంతమంది బజాజ్ ఫిన్సర్వ్లో పనిచేసే వాళ్ళని ఫోన్ చేసి ఒకరినో ఇద్దరినో డైరెక్ట్గా కలిసి కూడా అడగడం జరిగింది. సో వాళ్ళు కూడా చాలా పెద్ద కన్ఫ్యూషన్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు బజాజ్ ఫిన్సర్వ్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్స్కి ఎంప్లాయీస్కి కూడా ఇంకా క్లారిటీ లేదు. బట్ ఒక విషయం మాత్రం క్లారిటీ వచ్చింది వాళ్ళ అథారిటీస్ నుంచి, ముందుసారి జరిగినట్లుగా పొరపాటు జరగకూడదని చెప్పి ఆల్రెడీ కాల్స్ చేయడం అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసారు. దాదాపుగా ఒక 2-3 డేస్ బిఫోర్ నుంచే నెక్స్ట్ మంత్కి సంబంధించిన ఈఎంఐ అలర్ట్ కాల్స్ని ఇప్పుడే స్టార్ట్ చేయడం చేశారు. సో ఇది కొంతవరకు మేలే ఇన్ఫర్మేషన్ని ముందుగానే ఇచ్చి, లేదు మీకు మారటోరియం లేదు, మీరు ఖచ్చితంగా కట్టాలి, ఏదో ఒక విషయంని తేల్చి చెప్తే అది మంచిదే కదా. సో ఆ విషయాన్ని ఇప్పుడైతే ఆల్రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ చాలా వరకు కాల్స్ చేసి మారటోరియం అనేది బజాజ్ ఫిన్సర్వ్ ఎక్స్టెండ్ చేయలేదని చెప్తున్నారు. ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారం ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది, బట్ అది బజాజ్ ఫిన్సర్వ్ లాంటి ఎన్బిఎఫ్సిస్ ఈ విధంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, సో తుది నిర్ణయం అనేది వాళ్ళ డైరెక్టర్స్ అంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు తీసుకునేది ఫైనల్ డెసిషన్. సో ఆ ఫైనల్ డెసిషన్ ఏంటనేది మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో బజాజ్ ఫిన్సర్వ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు ఎక్స్టెండ్ ద మారటోరియం ఫర్ ఇట్స్ కస్టమర్స్. సో ఇదే మీరు తెలుసుకోవాల్సిన విషయం, వాళ్ళు ఇంట్రెస్టెడ్గా లేరు నెక్స్ట్ 3 మంత్స్కి ఎక్స్టెండ్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేదు. సరే పోనీ, ఆల్రెడీ 3 మంత్స్కి ఇచ్చారంటే అఫ్కోర్స్ అది మీకు తెలిసిన విషయం. ఒకవేళ కనుక మీరు బజాజ్ ఫిన్సర్వ్లో మారటోరియం తీసుకున్నట్లయితే వేరే దారి లేకుండా మీకు అప్రూవల్ అయినట్లయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ని తిరిగి ఎలా పే చేయాలి? సో ఈ పర్టిక్యులర్ టైంలో మారటోరియం టైంలో 3 మంత్స్లో అడిషనల్ ఇంట్రెస్ట్ అనేది వేస్తున్నాడు కదా, సో ఈ ఇంట్రెస్ట్ని ఏ విధంగా పే చేయాల్సి వస్తుంది అంటే, దీనికి 2 ఆప్షన్స్ చర్చలో ఉన్నాయి బజాజ్ ఫిన్సర్వ్లో. అది అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది, అది అప్డేట్ నేను త్వరలోనే ఇస్తాను కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత. ఆ 2 డిస్కషన్స్ ఏంటంటే, మొట్టమొదటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫోన్ 10,000 రూపీస్ విలువ చేసే ఒక ఫోన్ 10 మంత్స్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నారు, సో 0 EMIలో తీసుకున్నారు, అడిషనల్ ఇంట్రెస్ట్ ఏం లేకుండా తీసుకున్నారు అనుకుందాం. సో ఈ 10 మంత్స్కి ఈక్వల్గా ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ చేస్తే ఈచ్ మంత్ 1,000 రూపీస్ అనుకుందాం. సో 10 మంత్స్కి 10,000 రూపీస్. సో మీరు 3 మంత్స్కి మొరటోరియంని ఆల్రెడీ పొందారని చెప్పి అనుకుందాం. సో ఇప్పుడు ఆ 3 మంత్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ పర్టిక్యులర్ 3 మంత్స్కి వాడు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ వేస్తారు. అప్రాక్సిమేట్లీ ఒక కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ పైన లేదు కాబట్టి అప్రాక్సిమేట్లీ ఒక 10% అనుకుంటే, ఆ 10% దేని మీద వేస్తాడు ఈ ఇంట్రెస్ట్ అనేది? మిగిలిన ఆల్రెడీ మనం ఒక 5 ఇన్స్టాల్మెంట్స్ పే చేసేసాం, మిగిలింది ఇంకా 5 ఇన్స్టాల్మెంట్సే ఉంది, ఆ 5 ఇన్స్టాల్మెంట్సే వేస్తారా అంటే, నాకు వచ్చిన ఒక కన్ఫర్మేషన్, ఒక కన్ఫర్మ్డ్ సోర్సెస్ ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే, రిమైనింగ్ మీద కాదు, రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ మీద ఇంట్రెస్ట్ వేయడు, ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ మీదే ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది అన్న విషయం ఒక కన్ఫర్మ్ న్యూస్ వల్ల మీతో షేర్ చేస్తున్నాను. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏం లేదండి, ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ అంటే, సో మీరు మొబైల్ కొన్నప్పుడు దాని కాస్ట్ ఎంతైతే ఉందో ఆ కాస్ట్ మీదే ఈ 10% అనేది ఈ 3 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయబడుతుంది. 10% అనేది మళ్ళీ చెప్తున్నాను అప్రాక్సిమేషన్ మాత్రమే, వాడు ఏ పర్సెంట్ అయితే కన్ఫర్మ్గా అనౌన్స్ చేస్తారో ఆ పర్సెంటేజ్ ఈ 3 మంత్స్కి మెయిన్ మీరు టోటల్గా లోన్ పొందిన అమౌంట్ మీదే వేయడం జరుగుతుంది. ఆల్రెడీ 5 మంత్స్ కట్టేశాను, 5,000 కట్టేశాను, ఇంకా 5,000 కదా రిమైనింగ్ కట్టాలి 5 మంత్స్కి, ఆ 5,000 మీదే ఈ 10% అనేది వేస్తాడు అనుకుంటే కాదు. సో ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ అనేది స్టార్టింగ్లో ఎంతైతే తీసుకొని ఉంటామో దానిపైనే ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో ఈ విషయమే చాలామందికి తెలియకుండా ఎందుకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఎందుకు ఛార్జెస్ ఎంత అని చెప్పి మెసేజెస్ వస్తున్నాయని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ స్మాల్ క్లారిటీ. రీసెంట్గా సంజీవ్, మిస్టర్ సంజీవ్ బజాజ్, సో ఈయనే CMD,
చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ బజాజ్ ఫైనాన్స్. సో ఈయన ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా క్లియర్గా చెప్పారు, మారటోరియం అనేది షార్ట్ పీరియడ్కి అయితే బాగానే ఉంటుంది కానీ కస్టమర్స్కి అది ఒక లాంగ్ పీరియడ్, 6 మంత్స్ లాంటి లాంగ్ పీరియడ్కి అయితే అది మంచిది కాదు. సో గవర్నమెంట్ ఆర్బీఐ ఎందుకని ఈ విధంగా 6 మంత్స్కి అనౌన్స్ చేసిందో అది అర్థం కావడం లేదు. సో మిస్టర్ సంజీవ్ బజాజ్ కూడా చాలా క్లారిటీగా ఇండైరెక్ట్గా చెప్పారు, సో బజాజ్ ఫిన్సర్వ్ ఇంట్రెస్టెడ్గా లేదు ఇంకో 3 మంత్స్కి ఎక్స్టెండ్ చేయడానికి అని. కానీ కాదు కూడదు, తప్పనిసరిగా తీసుకోవాలి అంటే దానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. మీరు చేయాల్సింది 1వ తేదీ నుంచి బజాజ్ ఫిన్సర్వ్ ఆఫీసెస్ తెరుస్తారని చెప్పి చెప్తున్నారు. బజాజ్ ఫిన్సర్వ్ ఆఫీసెస్కే డైరెక్ట్గా వెళ్ళి మారటోరియంని అప్లై చేయాల్సి ఉంటుంది, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు నెక్స్ట్ 3 మంత్స్కి కానీ ఇచ్చినట్లయితే. బట్ ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్లో ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్స్, బజాజ్ ఎగ్జిక్యూటివ్స్ కస్టమర్స్కి కాల్ చేసి మీరు అమౌంట్ని బ్యాంక్లో ఉంచుకోండి, మీది సెకండ్ నుంచి డిడక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని చెప్పి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా అప్డేట్స్ ఫ్యూచర్లో వస్తే ఖచ్చితంగా మన వీడియోలో అప్డేట్ ఇస్తాం. సో టిల్ దెన్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ రౌండర్ ఇన్ఫో. టేక్ కేర్, స్టే సేఫ్.